గెలవడం జరిగింది. చాలా మంచి విషయం, గెలిచిండ్రు, చాలా సంతోషం, మేమందరం కూడా సంతోషపడ్డాం. సరే, ఇది ఇలా ఉంటే మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, జర్నలిస్ట్గా ఉన్నప్పుడు మరి మీరు ఎన్నోసార్లు గత ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపించారు, మేము కాదనలేదు. మరి ఇప్పుడేందుకు మీరు కాంగ్రెస్ పార్టీలో మీరు కూడా ఒక మెంబర్గా ఉన్నందుకు మరి అదే నిరుద్యోగులందరూ కలిసి ఓట్లేసి మరి తీర్మాన మల్లన్నను గెలిపించారు కదా, మరి ఎక్కడ తీర్మాన మల్లన్న, ఎక్కడున్నాడు? గాంధీ హాస్పిటల్కి వచ్చిండ్రా తీర్మాన మల్లన్న? మల్లన్న మీరు పోయి రేవంత్ రెడ్డి గారితో ఈ ఇష్యూ గురించి మాట్లాడినరా, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారా? అంటే ఎందుకు ప్రతి ఒక్కరు రాజకీయంగా రాజకీయ నాయకులు అవ్వగానే మారిపోతారా, జనాల నుండి దూరంగా పారిపోతారా? సో రాజకీయ నాయకుడు కంటే ముందు మీరు ఒక ప్రశ్నించే గొంతుకగానే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈ స్టేజ్లో ఉన్నారన్న విషయాన్ని దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎన్నోసార్లు నిరుద్యోగుల గురించి మీరు మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి అదే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో పట్టభద్రులు అందరు కలిసి అంటే మీకు ఓట్లేసిన వాళ్ళలో ఈ నిరుద్యోగులు లేరా, మీకు ఓట్లేసిన వాళ్ళలో ఈ నిరుద్యోగులు కనబడట్లేదా అని చెప్పి నేను తీర్మాన్ మల్లన్న గారిని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను డైరెక్ట్గా. సో దయచేసి నా బాధ్యతగా నిరుద్యోగుల గురించి అడుగుతా ఉన్నా. నిరుద్యోగులు కూడా తీన్మార్ మల్లన్న గారికి ఓట్లు వేశారు కాబట్టి తీన్మార్ మల్లన్న గారు గెలిచారు. అంటే దాని అర్థం వాళ్ళు ఓట్లేసి మల్లన్న గారు గెలిచారు కాబట్టి వాళ్ళ సమస్యల్ని ఎందుకు మల్లన్న గారు మాట్లాడరు, ఎందుకు రేవంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకుపోరు, ఎందుకు ఒక మీడియేటర్ లాగా వర్తి వహించి గాంధీ హాస్పిటల్కి పోయి మోతీలాల్ నాయక్ని చూసి నేనున్నా, నేను మాట్లాడతా, మీ అందరికీ ఒక మధ్యవర్తిగా ఉంటా అని మల్లన్న ఎందుకు ధైర్యం చెప్పరు? లేకపోతే మీది కాదు ఇష్యూ అనుకున్నారా? లేకపోతే మీ మెహబూబ్ నగర్ అండ్ అదే రకంగా ఎక్కడైతే గెలిచినరో వాళ్ళకే న్యాయం జరగాలనుకుంటున్నారా? మన బాధితులందరూ మీరు గెలిచినటువంటి నియోజకవర్గంలో కూడా ఉన్నారు కదా అన్న. సో దయచేసి మీలాంటి వాళ్ళు కూడా మాట్లాడాలా? పట్టభద్రులుగా మీరు గెలిచారు, మీలాంటి వాళ్ళు కూడా మీరు మాట్లాడకపోతే వాళ్ళు ఓట్లేస్తే మీరు గెలిచారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. భయమైతా ఉంది రాజకీయాల్లోకి రావాలంటే, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా, అంటే మంచోళ్ళు కూడా మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మారిపోతారా, ఏ మారిపోతారా? పార్టీలకు బంధాలకు వీళ్ళందరికీ కూడా కట్టు బానిసలాగా అయిపోతారా అని చెప్పి బాధ అవుతా ఉంది మల్లన్న గారు. సో బల్మూరి వెంకట్ అట్లా, మీరేమో ఇట్లా, అట్లీస్ట్ ఒక మధ్య ఎక్కడ నిన్న అందరూ అడుగుతున్నారు, మేము పోయినప్పుడు అక్కడ అడుగుతూ ఉన్నారు కొంతమంది విద్యార్థులు, ఏది క్యూ న్యూస్ అని అడుగుతూ ఉన్నారు, ఎక్కడున్నారని అడుగుతూ ఉన్నారు. సో నేను జర్నలిస్ట్ హోదాలో కూడా రమ్మనట్లేదు, నేను మిమ్మల్ని ఒక ఎమ్మెల్సీగా రమ్మంటున్నా, పట్టభద్రులు ఎన్నిక అయినటువంటి ఒక ఎమ్మెల్సీగా రమ్మంటున్నా. సో మీ సత్తా ఏందో ఇక్కడ చూపమంటున్నా. సో ఒక మీడియేటర్గా వెళ్ళండి, మోతీలాల్ నాయక్ని పరామర్శించండి, వాళ్ళకి కావాల్సినటువంటి ఏమేమైతే ఉన్నాయో, గ్రూప్స్కి సంబంధించినవి కావచ్చు, 46 GO కావచ్చు, వాళ్ళు రోడ్ల మీద పడే పరిస్థితి రాకుండా దయచేసి మల్లన్న గారు మాట్లాడాలి, మధ్యత్వం వహించాలి, ఒక మీడియేటర్ లాగా ఉండి రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకుపోయి ఒక ఈ ఇష్యూని సర్దుమణిగిచ్చే ప్రయత్నం చేయాలి. మరి ఎందుకు మీరు ఇంకా దీని గురించి ఆలోచించలేకపోతున్నారు, ఎందుకు మీరు మాట్లాడట్లేదు, మీరు కూడా మారిపోయారా మల్లన్న గారు అని చెప్పి నేను మరొకసారి నేను ఈ సందర్భంగా నేను చాలా స్ట్రైట్గానే అడుగుతా ఉన్నాను దయచేసి. సో దయచేసి వాళ్ళ బాధలు తెలుసుకోండి, మీరు వెళ్ళి మాట్లాడండి, ఈ గొడవ ఇంతటితో కాకుండా అనవసరంగా విద్యార్థులను రెచ్చగొట్టకుండా, నిరుద్యోగులను రెచ్చగొట్టకుండా వాళ్ళకి ఏం కావాలో కూర్చోబెట్టి మా ప్రభుత్వం ఇది చేయగలుగుతుంది, మాకు ఇవి కావాలని చెప్పి వాళ్ళు చెప్తారు, మా ప్రభుత్వం ఇది చేయగలుగుతుందని చెప్పి మీరు చెప్పండి. సో అది కాకుండా ఇది కాకుండా కొన్ని కొన్ని సవరణలు చేసుకొని ఒక మంచి మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ముందరికెళ్ళండి. అసలు మీరు మాట్లాడనే మాట్లాడద్దు, మీకు మీ ఓట్లతో మాకు పనే లేదు, మీరు తెలంగాణ ఓళ్ళు కాదు, మేము మీకు అపాయింట్మెంట్లు ఇయ్యమన్నట్టుగా ఈ రకమైనటువంటి బిహేవియర్ సరికాదు. పక్క రాష్ట్రంలో చూడండి, నారా చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఆయన్ని పొగుడుతున్నానని కాదు, ఒకసారి చూడండి ఆయన ఇస్తారన్న హామీలన్నీ చక్కా 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 చేసుకపోతున్నాడు. దట్ ఈస్ కాల్డ్ అడ్మినిస్ట్రేషన్. మళ్ళీ అక్కడ చూస్తే మళ్ళీ ఆంధ్రాలో ఏమైనా ఉందా అంటే ఏం లేదు, ఉన్నదంతా మన తెలంగాణలోనే ఉంది. మరి ఇటువంటి పరిస్థితిలో మరి ఆయన ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారితో, ఎవరితో అన్న మాట్లాడాలనుకుంటున్నారా, అపాయింట్మెంట్ కావాలా, మీ సమస్యలు ఎవరైతే పట్టించుకోకపోతే మీరు చంద్రబాబు నాయుడు కలవాలంటే ఒక టీం ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. సో ఆ నెంబర్కి ఫోన్ చేస్తే డైరెక్ట్గా తీసుకుపోయి చంద్రబాబు నాయుడు గారికి కల్పిస్తారు, వీళ్ళు వినతి పత్రాలు డైరెక్ట్గా బాబు గారికే ఇస్తారు. ఎంత అద్భుతమైనటువంటి కాన్సెప్ట్! మరి మీరు బాలకృష్ణకి అపాయింట్మెంట్ ఇస్తారు, ఎస్ సినిమా పెద్దలు బాలకృష్ణ గారు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి,
కానీ దాంతో పాటుగా ఎవరైతే ఓట్లేసిరో తెలంగాణలో ప్రజా దర్బార్ కి కూడా రేవంత్ రెడ్డి గారు దూరం అయ్యారు కాబట్టి మళ్ళీ ప్రజా దర్బార్లు ఏం చేస్తారో తెలియదు కాబట్టి మరి వీళ్ళు ఎవరికి చెప్పుకోవాలా? విద్యాశాఖ మంత్రి ఉంటే విద్యాశాఖ మంత్రిని కలిసి వీళ్ళు బాధలు చెప్పుకుంటారు, మరి ఎవరికి చెప్పుకోవాలా సార్? దయచేసి చెప్పండి, అదన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి మా నిరుద్యోగులకు మా విద్యార్థులకు మీకు కష్టాలు వస్తే విద్యాశాఖ మంత్రి లేదమ్మా, ఈడ చూస్తేనేమో వీళ్ళ ఎవరు గవర్నమెంట్లా ఈ ఎవరు కూడా పట్టించుకోరు, మా మహేందర్ రెడ్డి గారేమో మరి ఆయన కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఎక్స్క్లమేటరీగానే ఉన్నది కదా, మరి ఏం అర్థం కానటువంటి పరిస్థితి, ఎవరిని కలవాలో మా నిరుద్యోగులకన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి పోనీ, మీకు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చే ధైర్యం లేకపోవచ్చు, లేదా గాంధీ హాస్పిటల్కి వచ్చి మోతిలాల్ నాయక్తో మాట్లాడితే మళ్ళీ ఏమైనా అవుతుందా అని చెప్పి అనుకోవచ్చు. ఎవరు పట్టించుకుంటారండి వాళ్ళని? ఎవరు పట్టించుకోవాలా? తెలంగాణ లేరా? తెలంగాణలో వాళ్ళ ఓట్లు లేవా? సో ఎందుకు ఏ రాజకీయ నాయకులు వచ్చినా విద్యార్థుల భవిష్యత్తుతో నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకుంటా ఉన్నారు? వాళ్ళ బాధ ఎవరితో చెప్పుకోవాలా? ఏజ్ లిమిట్ అయిపోతా ఉంది మీరు ఇచ్చినటువంటి నిర్ణయాల వల్ల, రోడ్ల మీద పడేటువంటి పరిస్థితి. అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు తలుచుకోద్దంటారా? మరి వాళ్ళ కళలను సర్వనాశనం చేసుకోవాలా? ఎప్పుడో 15 ఏళ్ల క్రితము రేవంత్ రెడ్డి గారు ZPTCగా ఉన్నప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, నేను చూసిన ఆ ఇంటర్వ్యూలో ఒక లైన్ బాగా ట్రోల్ అయింది. ఏమని? నేను ఎప్పటికైనా సరే తెలంగాణకి ముఖ్యమంత్రినై తీరుతా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు సంకల్పం. మరి అది రేవంత్ రెడ్డి గారు మీ కళ కాదా అండి? అది మీరు కన్న కళని ఈ రోజున మీరు సాకారం చేసుకున్నారు. మీరు కన్న కళని ఈ రోజున ఏదైతే కొన్ని సంవత్సరాల క్రితం మీరు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను తెలంగాణకి ముఖ్యమంత్రినై తీరుతా అని చెప్పి మీరు సవాలిసిరి సంకల్పం కట్టుకొని మీరు ఉన్నారు. మరి ఇప్పుడెందుకు? మరి వీళ్ళు మాత్రం ప్రభుత్వ ఉద్యోగాలు కావాలని కళలు కనద్దు, కళలు కానీ వాళ్ళు కళలు కనకుండా ప్రైవేట్ ఉద్యోగాలకు పోవాలి. వాళ్ళకు ఉంటుంది ఒకరికి గవర్నమెంట్ టీచర్ అవ్వాలని ఒకరికి ఉంటుంది, గ్రూప్స్ రాసి మంచి మార్క్స్ తెచ్చుకొని మంచి గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవాలని ఇంకొకరికి ఉంటుంది, ఒకరికి ఆర్డీఓ అవ్వాలంటుంది, ఎంఆర్ఓ అవ్వాలంటుంది. సో మీరు కళల్ని చంపేసుకోండి, గవర్నమెంట్ ఉద్యోగాలే వద్దంటే ఇదెక్కడ న్యాయం? ఇదెక్కడ ధర్మం? మీరు కంటే కళ వాళ్ళేమో విలవిలనా? ఇదెక్కడ న్యాయం సార్? సార్ మిమ్మల్ని నమ్మే కదా నిరుద్యోగులు అందరూ కూడా ఏకతాటి పైకి వచ్చి వాళ్ళు ఊరు తిరిగి సొంత ఖర్చులు పెట్టుకొని పైసలు లేకపోయినా వచ్చి మార్పు కావాలి, సో మార్పుకేయండి ఓటు అని చెప్పి వాళ్ళు సొంత చుట్టాల దగ్గర నుంచి ఊర్లలో ప్రతి ఒక్కరు కూడా కోఆర్డినేట్ చేసుకుంటా ఓట్లేసారు. దాదాపు 1.7% అంటే మీరు గెలిచింది ఒక గెలుప, 1.7% ఓట్ బ్యాంక్ తోటి మీరు గెలవడం జరిగింది. అంటే ఈ 1.7% ఓట్లు ఎవరివి? విద్యార్థులవు, నిరుద్యోగులవు. గత ప్రభుత్వంలో వీళ్ళకి అన్యాయం జరిగిందనే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు మా నిరుద్యోగులు, మా విద్యార్థులు. మరి ఇప్పుడు మీరు వీళ్ళని పట్టించుకోకపోతే వీళ్ళ పరిస్థితి ఏంది? సో ప్రజలను పట్టించుకుంటేనే కదా మీ అధికారాలు ఏవైనా సల్లగా ఉంటాయి, 3 పువ్వులు 6 కాయలుగా సాగుతాయి. ప్రజలను పట్టించుకోకపోతే ఎవడైనా ఒకటే ప్రజలకి, వాళ్ళని దింపినరు ఇప్పుడు వీళ్ళని దింపుతారు. కాకపోతే ఇంకా టైం ఉండొచ్చు, మీ ధైర్యం ఏంటంటే ఇంకా 3-4 నెలలు ఉంది కదా, అప్పుడు ఇంకేదో మట్టిపూసి మాయడకాయ చేస్తామంటే కాదు. సో దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీ మంచికే చెప్తున్నా, మీ మేలు కోరి చెప్తున్నా, మీకు ఎవరైతే సలహాలు ఇస్తున్నారో దయచేసి వినకండి, పిలిచి మాట్లాడండి. మరి మీకు ఈ 6 నెలలనే అహంకారం వచ్చిందా? విద్యార్థులతో మాట్లాడండి, పిలిచి మాట్లాడండి, వాళ్ళ బాధ ఏందో తెలుసుకోండి, మేనిఫెస్టోలు ఏవైతే పెట్టారో ఇంకా అవి నెరవేర్చండి, ఇస్తామని చెప్పి చెప్పండి. ఒక్కరోజు 2 రోజులు తేరాత కూడా వాళ్ళ ఆశలు అడియాశలు అవుతా ఉన్నాయి, వాళ్ళ జీవితాలు విచ్ఛిన్నమవుతా ఉన్నాయి, ఆత్మహత్యలకు పాల్పడతా ఉన్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతా ఉన్నారు, తినడానికి తిండి లేదు, తల్లిదండ్రుల మీద ఊర్లలో కూలో నాలో చేసి పైసలు పంపించే వాళ్ళు మస్తు మంది ఉన్నారు వాళ్ళకి. ఆఖరికి వీళ్ళకి పైసలు లేక 10 రూపాయలకో పానీపూరి తిని పానీ ఎక్కువ దాగి పడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. అందులో ఆ రామకృష్ణ మఠం దగ్గర ఉచిత భోజనం పెడితే ఆడ తిని పబ్బం గడుపుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సార్ అక్కడ. సో దయచేసి మీ ఇంటి కోసం, మీ దేని కోసమో కాదు, మీరు ప్రజల కోసం ఆలోచించండి, ముందుగా నిరుద్యోగుల కోసం ఆలోచించండి అని చెప్పి నేను మరొకసారి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నా. మీ గ్రాఫ్ని మీరే చేతులారా విచ్ఛిన్నం చేసుకుంటా ఉన్నారు, మీరే దినదిన గండంగా మీ ముఖ్యమంత్రి పదవికి ఆటంకాలు తీసుకొచ్చుకుంటా ఉన్నారు. సో దయచేసి 1 కి 100 సార్లు ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము.
సో మీరు తీసుకునేటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల మీ భవిష్యత్తును కూడా మీరు ఇరకాటంలో పెట్టుకునే ప్రమాదం ఉంది, వస్తోంది ముప్పు. సో అది ఏ రకంగా రావచ్చు. సో దయచేసి ఏ లీడర్ అయినా సరే పదవులు అనుభవించాలన్నా పవర్లో ఉండాలన్నా మా ప్రజలే ప్రాధాన్యం. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు.